కొల్చారం మండలం కొంగోడ్ గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్డు పనులను సర్పంచ్ కుకునూరు మంజుల సత్యనారాయణ గౌడ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పనులు పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్, ఏఈ ఇర్ఫాన్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంజుల సత్యనారాయణ గౌడ్లు మాట్లాడుతూ కొంగోడు గ్రామస్తుల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి దుప్పకుంట నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో ఎస్డిఎఫ్ ద్వారా 20 లక్షలు, ఉపాధి హామీ ద్వారా 5 లక్షల రూపాయలు, మొత్తం 25 లక్షల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్డు పనులను చేస్తున్నామని అన్నారు. నిధులు మంజూరు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కొంగోడు గ్రామానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఎన్ఆర్ఈసి నుంచి 5 లక్షల రూపాయలు, మన ఎస్డిఎఫ్ నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇదే ఎమ్మెల్యే గారు రోడ్లు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వేయాలని, ఒక తైదల బండ నుండి మెయిన్ రోడ్ వరకు 200 మీటర్ల అది వర్షాకాలం వస్తే నడవని స్థితిలో లేని దానికి ముందు ప్రోత్సహించాలని చెప్పాడు. దానివలన ఆయన కృషితో మేము ఇప్పుడు 25 లక్షల, మొత్తం 25 లక్షల వరకు ఎస్డిఎఫ్ ఎన్ఆర్ఈసి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.